హాయ్, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఈరోజు మన షోలో ది బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ, ప్రస్తుతం యూట్యూబ్లో సంచలనంగా మారిన సినిమా నగ్నం. సో ఆ నగ్నం హీరోయినే ఈరోజు మన ముందున్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ శ్రీ అలియాస్ రాపాకా స్వీటీ. హలో అండి. ఎలా ఉన్నారు? సో ముందు మీ పేరు అనడంలో నాకు కన్ఫ్యూషన్ ఉంది. అంటే చాలా మంది రకరకాలుగా స్వీటియా రాపాకా సంథింగ్ ఇంకేమేమో అంటున్నారు, అందుకే ఇంట్రడక్షన్ కూడా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. లేదు, యాక్చువల్ గా శ్రీ నా పేరు, శ్రీ స్వీటీ అని కూడా. స్వీటీ అనేది నాకు ఆర్జీవి గారు పెట్టిన పేరు. అచ్చా, ఆర్జీవి గారు పెట్టిన పేరు. నా పేరు ఓన్లీ శ్రీ అండి, బట్ స్క్రీన్ నేమ్ గా మార్చారు. ఇట్స్ కాల్డ్ స్వీటీ. చాలా బాగుంది స్వీటీ. థాంక్యూ. స్వీటీ అని పిలుస్తేనే బాగుంటదేమో. మీ ఇష్టం, ఆడియన్స్ ఇష్టం, ఎవరైనా ఏదైనా నాకు ఓకే. సో ముందుగా నేకడ్ అనే సినిమాలో మీకు అవకాశం అసలు ఎలా వచ్చింది? అసలు ఆర్జీవి గారు నాకు తెలియదు అండి. తెలియదు అంటే ఈ వీలు మామూలుగా పేరు అందరికీ మీకు ఎంత తెలుసో నాకు అంత అలాగే తెలుసు. నేను ఎప్పుడు కూడా వర్క్ చేయలేదు ఆయనతోటి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హరీష్ నాకు కాల్ చేశాడండి. ఏమని అంటే, నాకు ఆర్జీవి గారి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను, మీరు టైం ఉంటే వస్తారా అన్నారు. అంటే ఎప్పటి వరకు రావాలంటే ఒక వన్ అవర్లో, హాఫ్ అన్ అవర్లో రాగలిగితే రండి అంటే, ఒక గంట నేను ఉన్నాను వస్తాను అని చెప్పాను. వెళ్ళిన తర్వాత ఆయన కలిశాను. దెన్ ఐ గోట్ ప్రాజెక్ట్. అంటే ఓ 5 మినిట్స్లో నాకు నారేట్ చేశారు. ఓకే, అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, అంతకుముందు ఒక మీరు 40 సినిమాలకు ఫ్యాషన్ డిజైన్ గా చేశారు. సో ఇన్ని సినిమాలకు ఫ్యాషన్ డిజైన్ చేసిన మీరు ఏ సినిమాకు మీకు అంటే యాక్టర్గా ఛాన్స్ రాంది? ప్రత్యేకంగా ఆర్జీవి గారు మిమ్మల్ని పిలిపించుకొని ఆ సినిమాలో మిమ్మల్ని ఒక లీడ్ క్యారెక్టర్ పెట్టి మూవీ తీయడం ఏంటని? యాక్చువల్గా అసలు నా గురించి ఆర్జీవి గారికి ఏమీ తెలియదు. ఫస్ట్ నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, తన వర్క్ చేసింది ఇన్ని సినిమాలు, కానీ ఏమీ తెలియదు ఆయన మీ గురించి. డీటెయిల్స్ ఏం తెలియదు. ఎందుకు అంటున్నానంటే, నేను సెకండ్ డేనో అయిపోయిన తర్వాత ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే అడిగారంట, చాలా ఫాస్ట్గా వెళ్ళింది అది. ఏంటి చాలా ఫాస్ట్ వచ్చింది అంటే, అంతకుముందు ఆయన ఏం చేశారు దానికి మరి మనకు వాళ్ళు కంపేర్ చేసిన ఏంటో మనకు తెలియదు. అంటే మంజు అని అక్కడ కెమెరా డిపార్ట్మెంట్ కెమెరామ్యాన్ తను చెప్పాడంట, ఆల్రెడీ షీ హాజ్ లైక్ టూ మచ్ ఫ్యాన్స్ ఉన్నారు సార్, తన ఫస్ట్ టీవీ షోస్ చేసేది జిమ్నీలో రంగస్థలం అంటే అదే సెలబ్రిటీ కబడ్డీ అంతా చేసేది, అండ్ మోర్ ఓవర్ షీఈన్ టూ మూవీస్ అని చెప్పాడంట. తన ఎక్కువ మూవీస్ అండి, చాలా సినిమాలు చేసింది అన్నాడంట. అండ్ ఆ క్రేజ్ ఉంది అనగి అన్నాడంట. అప్పుడు దాకా ఆర్జీవి గారు నేను ఎవరు తెలియదు. నేను ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య స్టోరీ నేరేషన్ లో 5 మినిట్స్ టైం, 5 మినిట్స్లో నాకు చెప్పారు, నేను బ్యాక్ వచ్చాను. సో ఆ టైంలో కూడా నాకు ఆయన నా గురించి నేను ఏం చెప్తాను అడగకుండా, ఆయన ఏం అడగలేదు, నేనేం చెప్పలేదు. ఆయన మేబీ నన్ను ఒక ఆర్టిస్ట్ గా చూసారు, నేను అలాగే అనుకుని వచ్చేసాను అంతే. సో మీ డీటెయిల్స్ ఎలా ఫార్వర్డ్ అయ్యాయి మీ ఫోటోస్? అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక వలయం అనే ఒక సినిమా చేశాను రీసెంట్ గా, అది డిజైనింగ్, అందులో కూడా క్యారెక్టర్ చేశాను నేను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ హీరో లాక్స్ నన్ను అప్పుడు ఒక అమ్మాయి రావాలి, రాలేదు, దానికి వేరే పాపం చూసారు రాలేదు, అండ్ ఇంకా వేరే కాంబోతో ఉంది. అండ్ నా స్టూడియోలో చేశారు అది, ఐ హ్యావ్ ఏ డిజైనర్ స్టూడియో. ఆ స్టూడియోలో అంటే హీరోయిన్ తను ఎవరైతే వలయంలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు పార్ట్నర్స్ దానిలో. అలాగే నా స్టూడియో ఇచ్చా ఏమంటారు దీనికి షూటింగ్కి. ఆ రోజు రాలే హీరో హీరోయిన్ అందరు కాంబినేషన్తో అది. లేకపోతే తను అడిగాడు కొంచెం, నువ్వు చేయాలి శ్రీ, అది నువ్వు ఆల్రెడీ డిజైనర్ అయ్యి కదా, దానిలో కొత్త ఏముంటుంది, అదే కదా నీ రియల్ క్యారెక్టర్ ఇక్కడ అన్నాడు. కాదు లాక్స్ ఆలోచించి ఒకసారి, నాకు నిజంగా నాకు ఇష్టం లేదు, చిన్న చిన్న క్యారెక్టర్ లేదు, ఇష్టం లేదు సరే అని చెప్పేసి ఇంకా అంతసేపు ప్రతిమాలిచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ నీ ఆలోచించిన వే ఏంటంటే, అప్పుడు అది చేయడానికి కూడా ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు అమ్మాయి రాలేదు, అక్కడ అమ్మాయితో కాంబో ఉంది, ఇంతమంది డేట్స్ అండ్ మనీ వేస్ట్ కదా, అలా చెప్పి సరే అని చెప్పేసి నేను ఓకే అన్నాను, చేశాను. అది ఆ అమ్మాయికి అన్న అండ్ మేజర్ అమ్మాయి, ఆ అమ్మాయికి అక్కడ హీరోయిన్కి దిగంగన, తనకి మేనేజర్ అనమాట వెంకట, అతను చూశాడంట నన్ను. నేను ఎప్పుడు తన పర్సనల్గా నాకు తెలియదు, ఇప్పుడు చాలా మంది క్రూ ఉంటుంది కదా, మనకేం తెలుస్తుంది, మన మేజర్ పార్ట్ మన పని ఏం చూసుకుని వచ్చేస్తాం. అంటే ఒక సినిమాకి మినిమం 300-400 మంది పనిచేస్తారు, అందులో మెయిన్ టెక్నీషియన్స్ తెలుస్తారు ఆబ్వియస్లీ, కెమెరామెన్ డైరెక్టర్లు అందరూ అంటే తెలుస్తారు, అలాగే డిజైనర్ తెలుసు. తను చెప్పాడంట, యాక్చువల్గా వీళ్ళందరూ వెతుకుతూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 మంది వరకు రిజెక్ట్ చేశారంట, 7 మంది రిజెక్ట్ చేశారంట సార్. అప్పుడు హరీష్కి తను చెప్పాడంట, అమ్మాయి చేస్తే కనుకండి ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుందండి, మీరు అనుకున్నట్టుంటుంది అమ్మాయి అని చెప్పాడంట. సరైన ఫోటో చూపించమంటే చూపించాడంట, సరే ఇమీడియట్లీ అమ్మాయిని పిలిపించు, సార్కి పంపించాడంట. సార్ ఓకే జస్ట్ ఉంటే అమ్మాయిని రమ్మని చెప్పు మాట్లాడదాం అన్నాడంట. అలా ఐ గోట్ దట్ ఆపర్చునిటీ. నాకు అసలు అక్కడ ఆ క్రూతో కానీ అంతగా ముందు ఎవరు నాకు
ఫ్రెండ్స్ లేరు తెలియదు. తర్వాత అక్కడ పనిచేసే ముందు మంజు తెలుసు, బికాజ్ మేము ఇంత ప్రీవియస్ ఫిలిమ్స్ వర్క్ చేసాం, నేను డిజైనర్ గా తన టెక్నీషియన్ గా. అక్కడ తనకి తన కెమెరాగా వర్క్ చేశాడు ఈ కరోనా వైరస్ తనే డైరెక్టర్ యాక్చువల్గా, తను అలా తెలుసు అనమాట నాకు. సో అలా ఆ మూవీ ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ టైం ఆర్జీవి గారు కథ చెప్పినప్పుడు అంటే ఆ మూమెంట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు, అంటే కథ బాగుందని చెప్పేసి మీరు సినిమాకి ఒప్పుకున్నారా, లేదంటే కేవలం ఆర్జీవి ఒక బ్రాండే అని చెప్పేసి మీరు ఓకే చెప్పేశారా? యాక్చువల్గా కథ చెప్పినప్పుడు ఆయన నాకు ఏం చెప్పారంటే అండి, ఇలా ఎక్స్పోజింగ్ ఉంటుంది, థైస్ కనిపిస్తాయి, క్లివేజ్ కనిపిస్తుంది, ఒకటి బెడ్ సీన్ ఉంటుంది, దిస్ ఈజ్ లైక్. నేను ఇంకోటి ఆయన నేను ఒక చోట ఒక అపార్ట్మెంట్లో ఇది రియల్గా జరిగిందే, దాని ఇన్స్పైర్డ్ అయ్యి నేను ఇచ్చేస్తానని చెప్పారు. అండ్ ఇవన్నీ నేను అంత నిజంగా చెప్పాలంటే టు బి ఆనెస్ట్ అంత కూడా దాని గురించి ఆలోచించలేదు. ఈజ్ ఎ బ్రాండ్, దాని వల్ల నేను చేశాను. అర్జీవి అనే బ్రాండ్, ఆ బ్రాండ్కే చేశాను. సో కథ విన్నారా మీరు ఫస్ట్? కథ చెప్పినప్పుడు ఫస్ట్ 5 నిమిషాలు చెప్పారు, అదే విన్నా. ఇలాంటి క్యారెక్టర్ చేస్తే ఒకవేళ మీ ఇంట్లో ఇబ్బంది అవుతుందన్న ప్రాబ్లం ఏం లేదా? అంటే నేను ఆ మూవీని యాక్సెప్ట్ చేసినప్పుడు అయితే అంత ఆలోచించలేదండి, అంత అవుతుందని అనుకోలేదు. నేను ఓపెన్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యి అండ్ ఇంత నేమ్ నాకు వస్తుందని నేను ఊహించలేదు ఫస్ట్. మరి ఐ డోంట్ నో, నాకు చాలా మంది చెప్తా ఉన్నారు కదా ఓవర్ నైట్ లో స్టార్ పోయావు అంటే, నిజం నాకు తెలియదు, మీకు చెప్పాలి బికాజ్ మీరు పిలిచారు అంటే. ఐ డోంట్ నో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత, టు బి ఆనెస్ట్ నేను ఎక్స్పెక్ట్. అంటే నేను అంత పేరెంట్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదని చేశానండి, ఎంత అవుతుంది ఇంట్లో ఏదో చాలా. ఇప్పుడు వలయం చేశాను, దీనికన్నా ఎక్కువ ఉంటుంది అందులో, ఎక్కువ క్యారెక్టర్ అది. నా పేరెంట్స్ ఏమైనా అడిగారా? అండ్ డిజైనర్ క్యారెక్టర్ అంటే కొంచెం ఇది నేకెడ్ గా ఉంది కదా, సో అందువల్ల ఇంట్లో ఎలాంటి అభ్యంతర వ్యక్తం చేయాలని చెప్పేసి. యాక్చువల్గా మూవీ నేమ్ లో నేకెడ్ ఉంది కానీ సినిమాలో ఎక్కడ నేకెడ్ ఉండదండి. అంటే ద ట్రైలర్ చూసినప్పుడు అయితే ఒక రకంగా అంటే జనాల్లో యాక్చువల్గా మనం చెప్పుకోవాలి ఏదో ఉంది అన్న, అంటే క్యూరియాసిటీ అనేది కలుగుతుంది తప్ప. యాక్చువల్లీ యువర్ రైట్, ఆర్జీవి గారు ఒక డైరెక్టర్ తో పాటు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఆయన సింపుల్ లాజిక్ బిజినెస్ మ్యాన్ బేసికలీ. అంటే ఎంత క్రియేటివిటీ దీని మీద పెడితే, యాజ్ వెల్ యాజ్ ఇంతే దీనిలో మనం ఎలా బిజినెస్ చేయాలని ఆలోచిస్తారు ఆయన. అలాగే ఆ ట్రైలర్ కట్ చేశారు, సినిమా నేకెడ్ టైటిల్ బట్ దెర్ ఈస్ నో నేకెడ్ ఇన్ ద ఫిల్మ్. మీ అనుమతితో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, నిజంగా అంటే ట్రైలర్ చూస్తుంటే ఒక్కొక్కసారి అది నిజంగా ఇది అంటే ఎంత దాకా తీసుకెళ్తుంది సినిమా అనేది, అన్ని అంటే ఒక్కొక్కసారి అన్ని ఆలోచనలు వస్తుంటాయి. అంటే సినిమా నిజంగా హాట్ గా ఉంటుందా, ఇంకేమన్నా మొత్తం కంప్లీట్ గా నేకుడేనా నిజంగా? అంటే ఆర్జీవి గారు కెమెరా పెట్టేటప్పుడు ఎక్కడెక్కడ పెట్టారు, నిజంగా ఏ యాంగిల్స్ లో పెట్టారు, ఎందుకంటే ఆ యాంగిల్స్ మెయిన్. అసలు ఇప్పుడు ఒక షాట్ చూస్తుంటే అసలు ఎలా పెట్టారు ఏంటి అనేది చూసే ఆడియన్ గా, యాజ్ ఆడియన్ గా నాకే నేనే షాక్ అయ్యాను. బెటర్ ఏంటంటే నా తర్వాత ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేయండి, బికాస్ కెమెరా యాంగిల్ మనకు తెలియదు కదా. బిఫోర్ ఐ సైడ్ వాట్ ఐ సైడ్ యూనో, ఇప్పుడు ఈ యాంగిల్ ఇక్కడ కెమెరా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ నాకు, నేను ఆర్టిస్ట్ ఎలా అవుతాను, కెమెరామెన్ అయిపోతా. అండ్ మోర్ ఓవర్ ఒక టెక్నీషియన్ ఆయన, అంటే డైరెక్టర్ అనేవాడు ఒక టెక్నీషియన్ కదా, ఆ టెక్నీషియన్ ఏం తీస్తున్నాడు అనేది నాకు ఎలా తెలిసింది. ఒక ఆర్టిస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, డైలాగ్ నా ఇది అంటే మన ఫేస్ బాగుందా, హెయిర్ స్టైల్ బాగుంది, ఇది కరెక్ట్గా దీన్ని క్యాప్ట్ ఉన్నానా, ఎంతసేపు ఆర్టిస్ట్ ఆ మూడ్లో ఉంటాడు, నేను అదే మూడ్లో ఉన్నా, ఇంకా నెక్స్ట్ డైలాగ్ నాది ఎలా రావాలి. అంటే అప్పుడు కొంతమంది ఎక్కువ కాంబో ఉన్నప్పుడు మనది ఎక్కువ పోయింది అనుకోండి డైలాగ్ టైం వేస్ట్ అవుతుంది, అలా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరో ఎక్కువ కాంబినేషన్ లేదు, కానీ నేను ఏదైనా సింగిల్ టేక్లో వెళ్ళిపోవాలి అదేదో ముందు అని నా మైండ్ ఎప్పుడు, నాట్ ఓన్లీ దిస్ ఫిలిం, నేను ఏది చేసినా కానీ ఈవెన్ నేను డాన్స్ చేసినా కూడా కంటిన్యూస్గా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. అందరూ రిలాక్స్ అయితే నేను ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉండేదాన్ని, ఎందుకంటే ఆ మూడ్లో అది నేను అడాప్ట్ చేసుకుని దానిలోనే ఉంటాను. అలాంటి టైంలో ఈయన ఏ షాట్ పెట్టాడు, ఈయన ఎక్కడ కూర్చోమన్నాడు, లేమీన్ ఇది ఏ యాంగిల్లో ఉందనేది నేను థింక్ చేస్తానండి, చేయలేము కదా. అలా అడిగి ఇప్పుడు ఆయన అన్ని షాట్లు పెట్టేటప్పుడు అయితే నేను ఎందుకు ఆర్టిస్ట్గా ఉంటాను ఫస్ట్, నేను ఒక టెక్నీషియన్ కెమెరామెన్గా నేనే చెప్తాను కదా. మై పాయింట్ ట్రైలర్లో కూడా కంప్లీట్గా ఫేస్ చాలా తక్కువ చూపించింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మీరు అంటే ఏదో న్యూడ్గా ఒక అమ్మాయి పరిగెత్తుంటే ఎలా ఉంటుందో ఆ స్టెప్స్ కనిపిస్తుంటాయి, టైస్ కనిపిస్తుంటాయి. సో ఎంతసేపు ట్రైలర్ అదే హైలైట్ అయింది, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే నేను చెప్పాను కదా, అంటే సినిమా తీయడం ఒక వంతు అయితే దాన్ని సేల్ చేయడం రెండో వంతు. అది ఎలాగా అంటే దాన్ని పబ్లిసిటీ చేసుకుని ఎలాగ క్యాష్ చేసుకోవాలనేది ఆర్జీవి గారి టాలెంట్, అది చేసుకున్నారు. అండ్ మీరు ఫ్యూచర్లో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారా అసలు ఏంటి అని? నో నో అంటే ఇట్స్ ఎ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండ్ స్టోరీ. ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్, అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ స్క్రిప్ట్ లేదు ఇది ఉంది కదా అని అనొచ్చు మీరు. నేను ఇంతకుముందు దాన్ని కూడా ఆన్సర్ చేశాను ఏమని.